श्रीनिवासं जगन्नाथं पद्मावत्या विराजितं ब्रह्माद्यैः विनुतं वंदे कुलदेवं रमापतिं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे सर्वेऽपि सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे सुगुणशालिनः परम पवित्रमैनటువంటి భూవైకుంఠంగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి దివ్య క్షేత్రం యుగ యుగాల చరిత్ర కలిగినటువంటి దివ్య క్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో అనునిత్యం వివిధ धार्मिक कार्यक्रमालनु एर्परचुतु क्षेत्रमु यक्क प्रामुख्यतनु क्षेत्र धर्मालनु चाटुतुन्नटुवंटि ओक कार्यक्रमंगा दीन्नि मनं वर्णिंचिन तप्पुगा कादु एंदुकंटे भगवंतुडु स्वयान शिलावत् दृश्यते हरिहि अन्नट्टुगा स्वयं व्यक्त स्थलोललो అష్టౌమే మూర్తయః సంతి స్వయం వ్యక్త మహీతలే అన్నట్టుగా భగవంతుడు సాక్షాత్తుగా అర్చావతార రూపంగా కొలువుదీరినటువంటి దివ్య క్షేత్రం తిరుమల క్షేత్రం అలాంటి క్షేత్రంలో స్వామి అనునిత్యం తను పూజలను అందుకుంటూ తన కృపా దృష్టితో భక్తులను వీక్షిస్తూ భక్తులను తరింపజేస్తున్నాడు అలాంటి క్షేత్రంలో భగవద్గీత వాచనం ప్రవచన కార్యక్రమాన్ని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తర్పున ఏర్పరచి సకల మానవ సంవిధాన రూపంగా పిలువబడేటువంటి సాక్షాత్ భగవంతుడు అర్జునుని నిమిత్తం చేసుకుని సమస్త ఉపనిషత్తుల సార సర్వస్వ రూపంగా 18 అధ్యాయాల ఈ భగవద్గీతను అర్జునునికి ఉపదేశం చేశాడు కర్తవ్య భ్రష్టుడైనటువంటి కర్తవ్యంలో వెనకాడినటువంటి అర్జునుని కర్తవ్య ప్రేరణ చేయించి జ్ఞానోపదేశాన్ని ప్రసాదించినటువంటి దివ్య గ్రంథం దివ్య ఉపదేశం భగవద్గీత ఈ భగవద్గీత అనేటువంటిది భగవంతుడు ఎక్కడి నుండి దీన్ని సారాన్ని మనకు అందించాడు అంటే సర్వోపనిషదో గావః అన్నారు అపౌరుషేయమైనటువంటి వేద వాంగ్మయంలో అత్యంత శ్రేష్టమైనటువంటి ఉపనిషత్తులు కేవలం ఉపనిషత్తులు భగవంతున్నే బోధిస్తాయి అలాంటి భగవద్ బోధకమైనటువంటి వేద రాశిలో శిరోరత్నంగా ఉన్నటువంటి ఉపనిషత్తుల ద్వారా ఈ భగవద్గీతను మనకు ప్రసాదించాడు ఈ ఉపనిషత్తులు సర్వోపనిషదో గావః అన్నారు ఇకపోతే ఒక గోవు ఉంది అంటే అది ఉపనిషత్ రూపమైనటువంటి గోవు గోవు ఉంది అంటే గోవును పరిపాలించే వ్యక్తి ఒకడు కావాలి గోవును పోషించే వ్యక్తి కావాలి గోవును ఆ చక్కడైనటువంటి అమృతాన్ని మనకు అందించేటువంటి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి ఎవరుంటే సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః అన్నారు ఆ ఉపనిషత్ రూపమైనటువంటి గోవును దాని ద్వారా అమృత తుల్యమైనటువంటి పాలును మనకు అందించే వ్యక్తి గోపాలనందనుడు ఆ భగవంతుడు ఇకపోతే గోవు ఉంది గోపాలకుడు ఉన్నాడు అయితే ఆ గోవు తనలో ఉన్నటువంటి అమృత తుల్యమైనటువంటి ఆ పాలును క్షీరాన్ని వదలాలి అంటే కేవలం మనుష్య ప్రయత్నంతో అది జరగదు దానికొక దూడ అనేటువంటిది కావాలి అంతే కాకుండా దూడ ఆవును ఆ పాలును కొంత ఆస్వాదించినప్పటికేనే ఆ అమృత తుల్యమైనటువంటి పాలు అనేటువంటిది మనకు లభిస్తుంది కనుక ఒక వత్స అంటే దూడ మనకు కావాలి ఆ దూడ ఏది అంటే అర్జునుడు పార్థో వత్సస్ పార్థో వత్స అన్నారు ఆ పార్థుడు అర్జునుడు దూడ రూపంగా దూడ రూపంలో ఆయన ఉన్నాడు
అలాంటి దూడ ఆవుకు నోరు పెట్టి అక్కడ ఉన్నటువంటి అమృతాన్ని పీల్చేటప్పుడు ఆ అమృత తుల్యమైనటువంటి పాలు ఆవు ద్వారా మనకు ఎలా లభిస్తుందో ఆ గోపాలకుడు పిమ్మట దూడ తాగి వదిలిన తర్వాత ఆ గోపాలకుడు అక్కడ ఉన్నటువంటి శేషమైనటువంటి అమృతాన్ని సంగ్రహించి మనకు అందిస్తాడు ఆ అందించినటువంటి అమృతాన్ని ఎవరు పానార్హులు అంటే సుదీర్భోక్త అన్నారు జ్ఞానులు జ్ఞాన పిపాసులు ఆ అమృతాన్ని తాగడానికి అమృతానికి అధికారులు అన్నారు అలాంటి శ్రేష్టమైనటువంటి ఇది ఈ భగవద్గీత ఉపనిషత్ అనేటువంటి గో ద్వారా భగవంతుడు జగతికి మానవాళికి అందించాడు అలాంటి భగవద్గీతలో అర్జునుడు తన కర్తవ్య విషయంలో వెనకాడినప్పుడు భగవంతుడు రణరంగంలో ఈ భగవద్గీతను కర్తవ్య ప్రజ్ఞ ప్రేరేపణ కొరకు ఉపదేశించినటువంటిది ఈ భగవద్గీత భగవద్గీత మొదటి అధ్యాయంలో అర్జునుడు తనలో ఉన్నటువంటి విషాదాన్ని వ్యక్తం చేయగా రెండవ అధ్యాయంలో సాంఖ్య యోగను భగవంతుడు వివరిస్తూ మూడవ అధ్యాయంలో కర్మయోగాన్ని బోధిస్తున్నాడు కర్మయోగం యోగాలలో ముఖ్యమైనటువంటిది ఒకటి కర్మయోగం ఒకటి జ్ఞానయోగం ఇలా రెండు యోగాలలో కర్మయోగం అనేటువంటి దాన్ని ఈ మూడవ అధ్యాయంలో చాలా చక్కగా భగవంతుడు బోధిస్తున్నాడు కర్మ అనేటువంటిది ప్రతి ఒక్క జీవి తన తన స్వస్వవిహిత కర్మాన్ని తప్పకుండా అనుష్ఠానం చేయాలి చేయకపోతే ఇంకొక దాని నుండి మనకు శ్రేయస్సు అనేటువంటిది కర్మలోపం నుండి మనకు లభించదు అన్నాడు అయితే కర్మం చేయాలి చేయకపోతే మనకు శ్రేయస్సు అనేటువంటిది కలగదు కనుక కర్మాన్ని ఆచరించాలి అన్నారు అందులోనే చెప్తాడు ఈ కర్మం అనేటువంటిది సంసార బంధానికి ఇది మూలమైనటువంటిది సంసార వృక్షానికి బీజప్రాయమైనటువంటిది కర్మం అన్నాడు సంసారంలో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో బాధలతో బాధపడుతున్నారు ఈ బాధలకు ఈ సంసార వృక్షానికి మూలమైనటువంటిది బీజప్రాయమైనటువంటిది కర్మము అని చెప్పారు అందువలన అర్జునుడు ప్రశ్నిస్తాడు ఈ కర్మము సంసార బంధానికి ఈ కష్టాలకు అన్నిటికీ ఇది మూలమని చెబుతున్నావు కృష్ణ అందువలన కర్మాన్ని మనం ఎందుకు చేయాలి కర్మాన్ని వదిలేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నిస్తాడు అప్పుడు భగవంతుడు సెలవిప్పిస్తాడు అయ్యా కర్మము బంధకమైనప్పటికీ కర్మ త్యాగం అనేటువంటిది శ్రేయస్సుకు కారణం కాదు ఎప్పుడూ కూడా ముమ్మాటికి కూడా కర్మాన్ని తప్పకుండా ప్రతి ఒక్క జీవి తన యొక్క కర్మాన్ని స్వస్వవిహిత కర్మాన్ని అనుష్ఠానం చేయాలి అన్నాడు అప్పుడు చెబుతాడు ఉపనిషత్తులో ఈశావాస్యోపనిషత్తులో అపౌరుషమైనటువంటి వేద వాంగ్మయం ఈ కర్మాన్ని గురించి మనకు సందేశం ఇస్తుంది కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే చదగుం సమాహ ప్రతి ఒక్క వ్యక్తి తను 100 సంవత్సరాలు ఈ జీవనాన్ని గడపాలి అని ఆశిస్తాడు అయితే ఎలా గడపాలి అంటే కుర్వన్నేవేహ కర్మాణి తన తనకు వర్ణాశ్రమాలకు విహితమైనటువంటి ధర్మాలను కర్మాలను అనుష్ఠానం చేస్తూనే 100 కాలం బతకాలి అనేటువంటి దాన్ని మనం ఆశించాలి అన్నారు అయితే ఈ కర్మం మనకు బంధంకం కనుక కర్మాన్ని వదిలేస్తే సరిపోతుంది కదా అని మనలో మరొక ప్రశ్న పైకి లేస్తుంది ఎలాగైతే పరీక్ష అనేటువంటిది విద్యార్థులకు చాలా భయంకరమైనటువంటిది ఆ పరీక్షను మనం వదిలేస్తే సరిపోతుంది కదా అంటే పరీక్షను వదిలేస్తే మనం ఉత్తీర్ణులం కాలేం అయితే పరీక్షను మనం ఎదుర్కోవాలి పరీక్షలో మనం పాల్గొనాలి తదుపరి ఉత్తీర్ణతను మనం సంపాదించాలి అలాగే ఈ కర్మాన్ని మనం ఆచరిస్తే సంసార వృక్షానికి ఇది బీజంగా అంకురంగా మొలకగా వృక్షంగా ఇది మొలిచి మమ్మల్ని ఈ బాధలో ఇబ్బందులలో కష్టాల్లో వదిలేస్తుంది గనక ఈ కర్మాన్ని మనం వదిలేస్తామో అని మనం భావించకూడదు ముమ్మాటికి కూడా కర్మాన్ని మనం తప్పకుండా ఆచరించాలి ఎలాగైతే పరీక్ష అనేటువంటిది
ఉత్తీర్ణతకు ముఖ్యమో మనం ఈ కర్మం కూడా మన జీవితంలో ఉత్తీర్ణతను పొందడానికి కర్మం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అయితే ఎలాంటి కర్మాన్ని మనం వదలాలి అంటే భగవంతుడు చెబుతాడు భగవద్గీతలో సర్వకర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని కర్మాలను వదిలేయాలి అని కాదు బాబు మనకు విహితం కానటువంటి కర్మాలను వదిలేయాలి ఎలాగైతే పరీక్షా సందర్భంలో కర్మం అంటే కార్యమని తెలుసుకోండి మేము చేయదగినటువంటి కర్మం ఏంటి పరీక్షా సందర్భంలో బాగా చదవాలి శ్రద్ధతో దాన్ని అర్థం చేసుకోవాలి మననం చేయాలి తద్వారా మనం ఉత్తీర్ణతను సంపాదించాలి కనుక కర్మం అనేటువంటిది మన ఉత్తీర్ణతకు ముఖ్యమైనటువంటిది ఎలాగో అలాగే జీవితమైనటువంటి పరీక్షలో మనం ఉత్తీర్ణులై సన్మార్గంలో మనం నడవాలి సత్కర్మాలను మనం అనుష్ఠానం చేయాలి తద్వారా మోక్షాది పురుషార్థాలను మనం పొందగలుగుతాం అనేటువంటి సందేశాన్ని ఈ మూడవ అధ్యాయంలో భగవంతుడు విశేషంగా మనకు సెలవిప్పించాడు అలాంటి మూడవ అధ్యాయంలో మరొక్క మాట చాలా చక్కగా భగవంతుడు వివరిస్తున్నాడు స్వధర్మే నిధనం శ్రేయః అన్నాడు మనం మన మన వర్ణాశ్రమోచితమైనటువంటి ధర్మంలో మనం ఉండాలి అదే మన శ్రేయస్సుకు కారణం మన ధర్మాన్ని మనం వదిలేసి ఇతర ధర్మాలను మనం స్వీకరించి మనం ముమ్మాటికి సిద్ధిని పొందలేము కనుక స్వధర్మంలోనే స్వానుష్ఠానం ద్వారా మనం ఈ కర్మానుష్ఠానాన్ని చేసుకోవాలి అని అయితే కర్మ మరియు జ్ఞానం ఇందులో ఏది మిక్కిలిది అంటే కర్మణ జ్ఞానమాత్మనోతి అన్నారు కర్మ ద్వారా స్వస్వవిహిత కర్మ ద్వారానే మనం జ్ఞానాన్ని పొందుతాం జ్ఞానేనైవ పరంపదం అన్నారు జ్ఞాన ఎవరైతే జ్ఞానియో ఎవరైతే జ్ఞాన మార్గంలో నడుస్తాడో వారే మోక్షానికి అధికారి అవుతారు గనక మనం మోక్ష ప్రతిమోక్షం అనేటువంటిది ప్రతి ఒక్క జీవికి అత్యంత అపేక్షితమైనటువంటిది అలాంటి మోక్షాన్ని పరమ పురుషార్థాన్ని మనం పొందాలంటే దానికి ముందుగా ఉన్నటువంటిది కర్మం అలా కర్మాన్ని మనం ముమ్మాటికి త్యజించడానికి వీలు లేదు అనేటువంటిది సందేశాన్ని భగవంతుడు జగతికి అర్జునుని నిమిత్తం చేసుకుని ఉపదేశించినటువంటి అధ్యాయం ఈ కర్మయోగం అనేటువంటిది అలాంటి భగవద్గీత చాలా మిక్కిలిది గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై అన్నట్టుగా మనం భగవద్గీతను వదిలేసి ఇతర శాస్త్రాలను అధ్యయనం చేస్తే ఆ ఇతర శాస్త్రాల యొక్క మర్మం మనకు తెలియదు కనుక భగవద్గీతను మనం విశేషంగా మననం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సమస్యకు పరిహార రూపంగా మనం భగవద్గీతను పారాయణం చేయాలి అర్థం చేసుకోవాలి దాన్ని మననం చేసుకోవాలి తద్వారా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని భగవంతుడు భగవద్గీత ద్వారా మనకు సెలవిప్పించాడు అలాంటి భగవద్గీత పఠన మరియు ప్రవచనాది కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం తరపున సర్వజనులకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి తద్వారా మాధ్యమాల ద్వారా కూడా ప్రసరింపజేస్తున్నారు ఇది మన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షణ చేయడం అలాగే ప్రచారం చేయడం జనాలకు మన సనాతన హిందూ ధర్మం గురించి హిందూ ధర్మంలో ఉన్నటువంటి శ్రేష్టతను ప్రతిపాదించేటువంటి ఒక కార్యక్రమంగా భావిస్తూ అభినందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు విశ్వవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ పరిరక్షణయే ముఖ్య ధ్యేయంగా వారు ముందడుగు వేస్తున్నారు భగవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తన అనుగ్రహం ద్వారా తన కొలువు ద్వారా తన ఆస్థానం ద్వారా అందరికీ చక్కటి జ్ఞానాన్ని మార్గాన్ని భక్తిని ప్రసాదింపజేస్తున్నాడు ఈ కార్యక్రమం చాలా అభినందించినటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా చక్కగా ఎంతో సమర్థంగా వ్యవస్థిత రీతిలో వారు జరుపుతున్నారు వారిని పాలక మండలిని అలాగే ఈవో గారిని అధికారులను అందరినీ కూడా మనసారా దీవిస్తూ ముఖ్యంగా ఈరోజు భగవద్గీతను చాలా చక్కగా వివరించినటువంటి మన విశ్వనాథ శాస్త్రి గారు ఒక్క విషయం చెప్పారు మా గురించి రాఘవేంద్ర స్వాములు వారి మఠం పీఠాధిపతులు వారి తండ్రి గారు వారి తాతగారు అందరూ కూడా జ్ఞాన మార్గంలో వారు నడిచారు వారి కోవకు చెందినవారు అని చెప్పారు మరొక్క విషయాన్ని
సభాముఖంగాపరచడానికి మాకు మేము ఎంతో సగౌరవంగా భావిస్తాం విశ్వనాథ శాస్త్రి గారు మేము ఒకే గురువు గారి దగ్గర అధ్యయనం చేశాం గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు న్యాయ వేదాంతాది శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి గొప్ప విద్వాంసుడు మాకు వారు పూర్వాశ్రమంలో వారు గురువు గారు న్యాయ శాస్త్రం వారి దగ్గర మేము అభ్యాసం చేశాం వారు కూడా వారి దగ్గరే అభ్యాసం చేశారు గనుక సతీర్థ స్వేక గురవః అన్నట్టుగా ఒకే గురువు గారి దగ్గర అధ్యయనం చేసినటువంటి ఇద్దరు విద్యార్థులు ఒక వేదికపై ఉండి ఆ భగవద్గీత ప్రవచనంలో పాల్గొనడం అనేటువంటిది ఎంతో సంతోషంగా మేము భావిస్తున్నాం మా గురువు గారు మాకు ఎంతో శ్రద్ధతో ఆప్యాయతతో అభిమానంతో రెండు అక్షరాలు చెప్పినటువంటిదే మేము ఈ జ్ఞాన మార్గంలో నడవడానికి మాకు కారణమని మేము భావిస్తూ అలాంటి మహాగురువులను పూర్వాశ్రమ గురువులను మేము ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం కేవలం తిరుమలలో కాకుండా దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ప్రసారింపజేసేటువంటి ఎస్విబిసి ఛానల్ యాజమాన్యాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవిస్తూ ఈ కార్యక్రమం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇంకా ఎంతో విశేషంగా వర్ధిల్లాలి అని ప్రార్థిస్తూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు.